పర్సన్ అడ్వకేట్ రచన రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కుర్వ విజయ్ కుమార్ గారు, అందరికీ స్వాగతం అండి. కుర్వ విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో హ్యాట్రిక్ కొడతామని మొదటి నుంచి అంటున్నా కూడా ఈసారి కొంత ప్రచారంలో ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు. ఎప్పుడో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు భయపడుతున్నారా? అలాంటి భయం ఏం లేదండి. ఈరోజు చాలా చక్కగా గ్రామీణ వాతావరణం, ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజలు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాము. ప్రజలకు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా పెద్ద ఎత్తున ఉంది ఉన్నది. ఇక్కడ గ్రామాల్లో చూసినట్లయితే వాస్తవాలు తెలుస్తాయి. హైదరాబాద్ ఏమండి 10 వరకు వెళ్తున్నారా? రాత్రి 10 వరకు అంటున్నారు. చూడండి, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ప్రచారం జరుగుతా ఉన్నది. చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది ప్రజల నుంచి. మా కేసీఆర్, మా కొడుకు, మా పెద్ద కొడుకు, మా పెద్దన్న, మా సారు, మా సారు తెలంగాణ సాధించినటువంటి ఒక వినోచిత పోరాటం చేసి సాధించిన సారు, వారు నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా చిన్న వయసు నుంచి, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మా కార్యక్రమము దాదాపుగా గంటన్నర 2 గంటలు ఆలస్యం అవుతా ఉన్నప్పుడు కూడా అక్కడ గ్రామాల్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్ళాయో దానికి గ్రౌండ్ లో వచ్చి చూస్తే అర్థమవుతా ఉన్నది మాకు. మేము మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రామీణ వాతావరణంలోకి గ్రౌండ్ టు ఎర్త్ కి వెళ్తా ఉన్నాం కాబట్టి వాస్తవ విషయాలు తెలుస్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వారు కల్లిబొల్లి మాటలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి ప్రజలని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదైతే ఒక రాంగ్ ప్రపగండ ఏదైతే జరుగుతా ఉన్నదో అది 100% వాస్తవం కాదు. అది అవాస్తవము. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొన్ని గ్రామాల్లో ఏజెంట్లు కూడా దొరికినటువంటి పరిస్థితి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. ఈరోజు బీజేపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉన్నది. బీజేపీ వాళ్ళ పరిస్థితి అసలు క్యాండిడేట్లే లేరు. కొన్ని కాన్ఫరెన్స్ ఎగిరిపోయినారు వాళ్ళు. సో కాబట్టి మాకు అసలు పోటీ అనే లేదు. పోటీ అనేది ఎక్కడ మాకు అసలు కనిపిస్తలేదు. కానీ పోటీ లేదనుకున్నప్పుడు మీరు ప్రచారంలో మీరు చేసిన అంశాలు హైలైట్ చేయటం కన్నా కూడా కాంగ్రెస్ వస్తే ఇలా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కరెంట్ కావాలా, లేదా కాంగ్రెస్ కావాలా, జాగ్రత్తగా ఓటు చూసి వేయండి, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, వాళ్ళు దొంగలు, ఇందిరమ్మ రాజ్యం దొంగలు, ఆకలి, కానీ కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు కదా. అదే ముఖ్యమంత్రి గారు ఆ కాంగ్రెస్ కట్టించినటువంటి బడిలోనే చదువుకున్నారు కదా అన్నది కూడా వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు కదా. మేము ఆ బడిలో చదువుకున్నాము, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఏ రకంగా ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రేటెంత రెడ్డిగా అవతారం ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులను కూడా వారు సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్లు పెట్టించి, తప్పుడు సమాచారం ఇచ్చి ఈ ప్రజలను, ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఏదో చేస్తా ఉన్నాం, ఏదో వస్తా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మోడల్ అని పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు వేరు. ఆడ బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండి అక్కడ ముఖ్యమంత్రులను మార్చే విధానాన్ని అనుకున్నప్పుడు ఇప్పుడు మీ పార్టీ విషయానికే వద్దాం. ఇప్పుడు అందరికీ సిట్టింగులకే ఇచ్చారు. ఈ సిట్టింగులు టీఆర్ఎస్ స్థాపించక ముందు, రాష్ట్రం ఏర్పడక ముందు కూడా టీడీపీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, తర్వాత మీ దగ్గర మీ పార్టీలోకి వచ్చి మీ దగ్గర కూడా ఎమ్మెల్యేలు, అంటే ఎవరు చూసుకున్నా 3 సార్లు 4 సార్లు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కలిపి 3 సార్లకు పైన 4 సార్లు పైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే స్వతహాగా వ్యతిరేకత ఉంటది కదా, అది మీకు వర్తించదా? ఎందుకున్నారు వాళ్ళు? ప్రజలలో తీవ్రమైనటువంటి వారికి ప్రజాదరణ ఉన్నది కాబట్టి వారు అందుకే 3 సార్లు 4 సార్లు గెలుస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి కేసీఆర్ గారి యొక్క స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్ల ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ గారే శ్రీరామ రక్ష, వీరు లేకపోతే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చించిన ఇసరాకులకు చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఒక కుక్కలు చించినాక ఇసరాకులకు చేసి రాష్ట్రాన్ని తలాయింతా గుండుసున్న చుట్టి దోచుకోవడానికి ఈరోజు పథకం ప్రకారంగా వస్తున్నటువంటి పరిస్థితుల్ని
ఆ పార్టీ కంటే కూడా ఆ పార్టీ నడిపించే నాయకత్వాన్ని చూస్తా ఉన్నారు కాబట్టి అలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి స్థానం లేదు అనేది ప్రజల నుంచి చాలా స్పష్టంగా వస్తా ఉన్నది వారు మళ్ళీ వస్తాం మీ దగ్గర కాంగ్రెస్ తో కూడా మనం మాట్లాడదాం చరణ్ యాదవ్ గారు నమస్తే అండి బ్రేక్ ఫాస్ట్ న్యూస్